శ్రీమాత్రే నమః జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఏప్రిల్ నెల 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరగబోయే వారఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో గ్రహాల యొక్క సంచార స్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా వారఫలాలు తెలుసుకునేటప్పుడు అతి వేగంగా సంచరించే గ్రహాల యొక్క ప్రాధాన్యత ఎక్కువగా మరి ఈ వారఫలాల మీద ఉండడం జరుగుతుంటది. అతి నెమ్మదిగా సంచరించే గ్రహాల యొక్క ప్రభావం అనేది కామన్ గా అవి నెమ్మదిగా సంచరిస్తుంటాయి కాబట్టి మాస ఫలితాలు సంవత్సర ఫలితాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రస్తుతం మరి మేష రాశిలో రాహు యొక్క సంచారం అలాగే బుధుని యొక్క సంచారం జరుగుతుంది. వృషభ రాశిలో శుక్ర గ్రహ సంచారం, మిథున రాశిలో కుజుని యొక్క సంచారం జరుగుతుంది. ఇక మీన రాశిలో గురు స్వక్షేత్రం అందే సంచరిస్తున్నాడు, అది రేవతి నక్షత్రం మీద. ఆ విధంగానే రవి భగవానుడు కూడా రేవతి నక్షత్రం మీద మీనరాశిలో సంచరించడం వల్ల ఈ వారం అంతా కూడా మరి ఈ రవి ప్లస్ గురువు దగ్గరగా సంచరించడం వల్ల దీన్నే మరి మౌఢ్యం ఏర్పడడం జరిగింది. సాధారణంగా శుభకార్యాలకు ఇది అంత అనుకూలం కాదు. ఇక మేషరాశిలో రాహు అశ్విని నక్షత్రం మీద, కేతు స్వాతి నక్షత్రం మీద, మరి శని భగవానుడు కుంభరాశిలో శతభిష నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. ఇది ఇక ఈ వారం యొక్క గ్రహస్థితి. మరి ఈ వారం మేషరాశి మరియు మేషలగ్నం వారికి వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలించే ప్రయత్నంలో ముందుగా రాశి అందే బుధగ్రహ సంచారం చేయడం వల్ల జాతకునికి కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన రావడం జరుగుతుంటది. అయితే రాహు ఈ బుధుడితో కలిసి ఉండడం వలన ఎక్కువ మొత్తంలో రుణ ప్రయత్నాలు చేసే ఎక్కువ మొత్తంలో రుణాలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవి కొంతవరకు ఈ వారంలో మీకు అనుకూలంగా రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే మరి కొద్దిపాటిగా దగ్గర బంధువులతో విరోధాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ వారంలో ఈ బుధుడు రాహుతో కలిసి ఉండడం వలన మరి అన్నదమ్ముల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, వ్యాపార సంస్థలో భాగస్థుల మధ్య కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సమస్య మరీ పెద్దది కాకుండా సున్నితంగా పరిష్కరించుకోవడం అనేది మంచిది. అయితే బుధుడు ధనస్థానంలో ఉండడం, అది స్వక్షేత్రంలో ఉండడం వలన ఆర్థిక పరంగా చాలా ఇది అనుకూలంగా ఉంటుంది. స్త్రీల యొక్క సహకారం ఈ వారం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో మీ యొక్క ఆధిపత్యం నెరవేరుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా కుటుంబంలో శుభకార్యాలు, మంచి కార్యక్రమాల కోసం చర్చించుకోవడం, అలాగే ఎక్కువగా విందు వినోదాల్లో పాల్గొనడం కానీ జరుగుతుంటుంది. మొత్తం మీద మీరు మీ కుటుంబ సభ్యులు ఈ వారం అంతా కూడా చాలా ఆనందంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తృతీయ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఇది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో చాలా చక్కగా విజయాన్ని సాధిస్తారు. అలాగే ఏదన్నా పని తొందరగా పూర్తి చేయాలని మీ ఆలోచన సక్రమంగా కరెక్ట్గా నెరవేరుతుంటుంది. ఎటువంటి ఆలస్యం లేకుండా అనుకున్న గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరు ఎదురొచ్చినా ఎవరు అడ్డొచ్చినా ఈ వారం మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. ముఖ్యంగా మరి ఖర్చుల విషయంలో ఈ వారం మీకు రవి 12వ స్థాన సంచారం వల్ల ఏంటంటే అనుకోకుండా హాస్పిటల్ సంబంధించిన ఖర్చులు కానీ, వైద్యానికి సంబంధించిన ఖర్చులు కానీ, రుణాలు చెల్లించే విషయంలో కానీ, ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు అయితేనేమి, ఏ విధంగానే సరే ఖర్చులు చాలా విధంగా ఉంటాయి. అధికారుల యొక్క ఒత్తిడి కూడా ఈ వారం మీపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గురుగ్రహం యొక్క అనుగ్రహం ఈ వారం అంతా కూడా 12వ స్థానంలో ఉండడం వల్ల మీరు మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి కార్యక్రమాలకి మంచి విషయాలకి ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు. మరి కంపల్సరీగా కొంత గుప్తదానాలు చేయడం కానీ, ఏదైనా సంస్థకి డొనేషన్లు ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా మిమ్మల్ని
కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం జరుగుతుంటది. ఏదైనా వ్యాపార విషయాల్లో కానీ లావాదేవీల విషయంలో కానీ కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. మరి ఈ వారం గ్రహాల స్థితి అనుకూలంగా మరి ఉన్నప్పటికీ కూడా బుధ గ్రహ అనుగ్రహం, ఎందుకంటే బుధుడు రాహువుతో కలిసి ఉండడం వల్ల బుధుడు నిర్ణయాలకి వ్యాపారానికి కారకుడు కాబట్టి ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో బుధుని యొక్క అనుగ్రహం కోసం ఈ వారం అంటే ముఖ్యంగా బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే ఒక నాలుగు మూరల తులసిమాలను సమర్పించి అర్చన చేయించుకోవడం, లేదా విఘ్నేశ్వర టెంపుల్లో గరికతో అర్చన చేయించుకోవడం వల్ల బుధుని యొక్క అనుగ్రహంతో వ్యాపార విషయాలు అంటే వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలించే ప్రయత్నంలో ఈ వృషభ రాశి వారికి ఈ వారం అంతా మరి రాశి అందే శుక్రగ్రహ సంచారం చాలా అనుకూలంగా ఆనందదాయకంగా అదృష్టపరంగా ఉండే అవకాశం ఉంది. ఎక్కడికెళ్ళినా మంచి గౌరవం గుర్తింపు పొందుతారు. ఇది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అటు వివాహ ప్రయత్నాలు కానీ అటు ఉద్యోగ ప్రయత్నాలు కానీ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఈ వారం అంతా ముఖ్యంగా స్త్రీలకి. అలాగే 11వ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారం అంటే గురువు ప్లస్ రవి యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రయత్నం చేస్తున్న వారికి కానీ ప్రభుత్వం తరపు నుంచి మనకేమైనా పనులు కావాల్సి ఉన్నా లేదంటే రాజకీయ నాయకులు కానీ అధికారులు సహకారం కావాలన్నా ఈ వారం మీరు వారిని సంప్రదించడం వల్ల చాలా కాలంగా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు తిరిగి పునఃప్రారంభం అవడం కానీ మీకు అనుకూలంగా మారడం కానీ జరిగే అవకాశం ఉంది. మరి రవిగ్రహం లాభస్థానంలో ఉన్నప్పుడు ఎటువంటి దోషాలన్నా పరిష్కరించి రవి వ్యక్తిగతంగానే మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. తండ్రి గారి నుంచి ఆర్థిక పరమైన సహకారం అందుతుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే బుధుడు ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అది విద్యా సంబంధించిన విషయాలకు కానీ వ్యాపారంలో పెట్టుబడి నిమిత్తం కానీ ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాహు కూడా 12వ స్థానంలో ఉండడం వల్ల 10 రూపాయలు ఖర్చు అయ్యే చోట 100 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఖర్చు పెట్టే విషయంలో ఏదైనా కొనుగోలు చేసే విషయంలో మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా స్వయంగానే నిర్ణయించి ఆ వస్తువు యొక్క నాణ్యత మీరు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయాలి తప్ప తొందరపడితే మాత్రం ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ధనస్థానంలో కుజుని యొక్క సంచారం మీకు కొంతవరకు ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడడం, కుటుంబ సభ్యుల మధ్య కొద్దిపాటి అభిప్రాయ భేదాలు విరోధాలు వచ్చాయి. ముఖ్యంగా ధనాధిపతి వ్యయాధిపతి పరివర్తన చెందారు. ఇది చాలా వరకు కుటుంబ ఖర్చులు అనుకోకుండా ఎక్కువగా రావడం, అలాగే మీ కుటుంబ సభ్యుల నుంచే మీకు వ్యతిరేకత రావడం కూడా జరిగే అవకాశం ఉంది ఈ పరివర్తన వల్ల. దశమ స్థానంలో శని సంచారం వృత్తి విషయాల్లో చాలా ఆలస్యంగా చాలా నెమ్మదిగా నడిచే అవకాశం ఉంది. అలాగే ఎంత కష్టపడినప్పటికీ కూడా అనుకున్న టార్గెట్ సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల అధికారుల నుంచి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే వృత్తి వ్యవహారాల్లో ఇతరుల యొక్క జోక్యం కొంతవరకు మీకు అసహనాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇక 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం, మరి సమయానికి సరైనటువంటి భోజన సదుపాయాలు లేకపోవడం వల్ల అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అలాగే ఏంటంటే జాతకుడికి రవి బలం గురు బలం ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పెద్దవారి యొక్క భగవంతుని యొక్క సహకారంతో అనుకున్న కార్యక్రమాలు సకాలంలో తప్పక పూర్తి చేస్తారు. మిథున రాశి వారికి ఈ వారం యొక్క ఫలితాలు మనం పరిశీలించినప్పుడు వారం ప్రారంభంలోనే 2 గ్రహాల లాభస్థానంలో సంచరించడం అన్నది ఈ రాశి వారికి చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతే అవకాశం ఉంది. చతుర్థ స్థానాధిపతిగా లగ్నాధిపతిగా రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 11వ స్థానంలో ఉండడం అన్నది సాధారణంగా గృహాల మీద స్థిరాస్తుల మీద లాభం చేకూరే అవకాశం ఉంది. విద్యార్థులు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు కూడా పొందుతారు. అయితే రాహు 11వ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే విదేశ మిత్రుల సహకారం లభిస్తూ ఉంటుంది. ఈ బుధుడు ప్లస్ రాహు ఎప్పుడైతే కలిశారో ఒక డిఫరెంట్గా మంచి మేధావులైనటువంటి సైంటిస్టులు అయినటువంటి వారి యొక్క పరిచయం సహకారం మీకు కలుగుతూ ఉంటుంది. వారి యొక్క సలహాలు సూచనలతో మీ యొక్క విద్యని
డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే నిరంతరం కొత్త విషయాల కోసం అన్వేషించే ఈ మిథున రాశి వారికి కొత్త విషయాలు తెలుసుకోవడం, దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువుల ద్వారా శుభవార్తలు వినడం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఆదాయం కానీ కంపల్సరీగా ఈ వారం మీకు అదనపు ఆదాయం కూడా లభించే అవకాశం ఉంటుంది ఈ వారం వారికి. అయితే ఇక్కడ ఏమిటంటే లగ్న లాభాధిపతులు పరివర్తన చెందారు. ఒక విధంగా ఇది ధనయోగం జనరేట్ అవుతుందన్నమాట. అంటే లగ్నాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 11వ స్థానంలో ఉంటే 11వ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాశిలో సంచరించడం, కుజునికి కూడా 6వ స్థానాధిపత్యం రావడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే రుణ ప్రయత్నాలు కూడా కంపల్సరీగా ఫలించే అవకాశం ఉంది. అంటే వ్యక్తిగత సామర్థ్యంతో దేన్నైనా మీరు ఈ వారం సాధించగలిగే బలాన్ని ధైర్యాన్ని మీకు ఈ వారం ఖచ్చితంగా లభిస్తుంది. అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక దశమ స్థానంలో రవి ప్లస్ గురుల సంచారం మీకు వ్యక్తిగతంగా మీ వృత్తిలో మీ యొక్క హోదా పెరుగుతుంది. అనుకోకుండా మీ అధికారుల యొక్క ప్రశంసలు మీకు వరంలా లభిస్తాయి. ఇక్కడ తృతీయాధిపతి రవి దశమ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు చేపట్టడం కానీ, అనుకోకుండా ఉద్యోగంలో కొద్దిపాటి మార్పులు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదైనా వృత్తిలో హోదాగాను అనుకూలంగానే ఉంటుంది. మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క సామర్థ్యంతో మీ యొక్క కార్యాలయం యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా పెరిగి దాని విధంగా మీకు కూడా ఒక మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ వారంలో. ఇక లగ్నంలోనే రాశి అనే సంచరిస్తున్నటువంటి కేతువు కొంతవరకు తొందరగా పనులు పూర్తి చేయాలనుకునే వాళ్ళు కొంతవరకు మంచిదే కానీ, సాహస వృత్తుల్లో ఉన్నవాళ్ళు అలాగే అతి వేగంగా వాహనాలు నడిపేవారు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణం చేస్తున్నప్పుడు కంపల్సరిగా సీట్ బెల్ట్ లేదా హెల్మెట్ పెట్టుకు ధరిస్తే ఈ రాశి వారికి ఈ వారం ఎటువంటి ఇబ్బందులు ప్రమాదాలు జరగకుండా తప్పించుకునే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా చతుర్థ లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానం అందే సంచరిస్తూ మరి స్త్రీల నుంచి కానీ తల్లిగారి నుంచి కానీ మీకు అన్ని విధాల ఆర్థిక పరంగా సహకారం అందే విషయాలు ఉన్నాయి. అలాగే ఈ శుక్రుడు కృత్తికా నక్షత్రం అంటే ధనాధిపతి అయినటువంటి రవి నక్షత్రం మీద సంచరించడం వల్ల ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పథకాల వల్ల కానీ ప్రభుత్వ బ్యాంకుల ద్వారా కానీ మీకు ఆర్థిక సహకారం అందించే అవకాశాలు చాలా ఖచ్చితంగా ఈ వారంలో మీకు పుష్కలంగా ఉండడం జరిగింది. మొత్తం మీద చాలా కాలంగా ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఈ వారం మీకు తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్త్రీల నుంచి కానీ లేదా మీ సోదరి సమానమైనటువంటి వ్యక్తుల నుంచి కానీ మీకు ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. దాని వలన మీ జీవితానికి ఒక మంచి ప్రతిఫలం అనుకూలత ఏర్పడే సూచనలు ఉన్నాయి ఈ వారం ఈ రాశి వారికి. అలాగే మరి దశమ వ్యయాధిపతులైనటువంటి బుధ కుజుల పరివర్తన వృత్తిపరంగా అనుకోకుండా మార్పు రావడం కానీ, అలాగే వృత్తిరీత్యా మీరు వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం కానీ, అలాగే మరి స్థిరాస్తులు అమ్మే విషయంలో కానీ కొనే విషయంలో కానీ కొన్ని తర్జన పర్జన జరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఏదైనా ఈ వారం మీకు ఆత్మీయుల వల్ల నమ్మిన వారి వల్ల కానీ అన్నదమ్ముల వల్ల కానీ కొద్దిపాటి నష్టాన్ని ఇబ్బందిని కలిగే అవకాశం ఉంది. ఇక భాగ్యస్థానం ఈ వారం అంతా మీకు అనుకూలంగా ఉండడం, ధనాధిపతి రవి భాగ్యస్థానంలో సంచరించడం వల్ల మరి పెద్దవారి సహకారం రాజకీయ నాయకుల సహకారం అనుకూలంగా ఉంటుంది. ధనాధిపతి ధనకారకుడైనటువంటి గురువుతో స్వక్షేత్రంలో భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఈ వారం అంతా కూడా ఆర్థిక విషయాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా దైవ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే సంఘంలో పేరు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులతో మీకు పరిచయం ఏర్పడుతుంది. వ్యక్తిగతంగా మీ కుటుంబ హోదాతో పాటు మీ యొక్క వ్యక్తిగత గౌరవం కూడా సంఘంలో పెరిగే సూచనలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. వారికి ఒక మంచి గురువు లభించడం వల్ల విద్యలో ఇంకా బాగా రాణించే అవకాశాలు కూడా ఈ రాశి వారికి వారం అంతా
చాలా పుష్కలంగా చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ఇంకా కుదుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు సాధారణంగా వ్యాధిపతిగా 12లో ఉన్నప్పుడు వ్యాపారస్తులైతే వ్యాపార అభివృద్ధి కొరకు పెట్టుబడి పెట్టడం గాని వారి దగ్గర ఉన్నటువంటి మొత్తం ఏదైనా వారి దగ్గర ఉన్నటువంటి సరుకు మొత్తం క్లియరెన్స్ గా అమ్మేసి కొత్త వ్యాపారం ప్రారంభించడం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఏదేమైనా ఈ రాశి వారికి ఈ వారం అంతా శుక్రుడి యొక్క గురువు యొక్క రవి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ రాశి వారు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం ఖచ్చితంగా సాధించే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభం కుజుని యొక్క లాభస్థితితో చాలా ధైర్యంగా చాలా విజయవంతంగా ఈ వారం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సింహలగ్నానికి యోగ కారకుడు కుజుడు 11లో ఉన్నప్పుడు ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వృత్తి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. కుజుడు అన్నదమ్ముల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ మీకు అన్ని విధాల అండదండలు సహకారాలు లభించే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కార్యకర్తలు చాలా అనుకూలంగా సహకరించే సూచనలు కూడా ఉన్నాయి. ఏ పని చేపట్టినా కూడా విజయవంతంగా అతి తొందరగానే పూర్తయ్యే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి కూడా. మరి దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారం అన్నది వృత్తిలో మీరు చేయబోతున్నటువంటి మార్పులు చాలా అనుకూలంగా ఉంటాయి. అనుకోకుండా మీ సహ ఉద్యోగులు కానీ మీ కొలీగ్స్ కానీ మీ వృత్తి వ్యవహారాల్లో అన్ని విధాల అనుకూలంగా సహకరిస్తారు. మరి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ వారంలో నూతన ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ధన స్థానాధిపతిగా ఉన్నటువంటి గురుడు భాగ్యస్థాన సంచారంలో ఉండడం వల్ల ఆర్థిక పరంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా విజయవంతంగా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. మరి ధనాధిపతి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు పెద్దవారి ద్వారా కానీ లేదంటే విదేశంలో ఉన్నటువంటి మిత్రుల ద్వారా కానీ లేదంటే ఆధ్యాత్మిక సంస్థల నుంచి కానీ లేదా పెద్ద పెద్ద సంస్థల్లో మీకు ఆర్థికపరమైనటువంటి సహాయం కానీ ఏ విధమైన సహకారం కావాల్సినా సరే మీకు మీ పెద్దవారి నుంచి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. బుధుడు రాహు కలిసి ఉండడం వలన చాలా వరకు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఎంతో కాలంగా మీరు అన్వేషిస్తున్నటువంటి ఒక నిజం మీకు తెలిసే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా విద్యారంగంలో ఉన్న వాళ్ళకి పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. అతి మేధావులైనటువంటి వ్యక్తులు మీకు అన్ని విధాలా సహకరిస్తారు ఈ వారంలో. అయితే 3వ స్థానంలో ఉన్నటువంటి కేతు గ్రహ సంచారం కొంతవరకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఆదిలోనే అడ్డు తగిలినట్టు కొద్దిపాటి అడ్డంకులు వచ్చినా మిగతా గ్రహాలు బలంగా ఉన్న కారణంగా అటువంటి అడ్డంకులన్నీ కూడా అధిగమించి మీ యొక్క కార్యక్రమాలు చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. అయితే మరి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి భగవానుడు గురుగ్రహంతో కలిసి అష్టమ స్థానంలో సంచరించడం అన్నది చాలా వరకు ఈ పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో మీ యొక్క కృషి తప్పగా విజయవంతమయ్యే సూచనలు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. మీ పిల్లల యొక్క అభివృద్ధి అలాగే వారి యొక్క విద్యా విషయాల్లో కానీ ఏదైనా ర్యాంకుల విషయంలో కానీ టాప్గా నిలబడటం వలన అది మీకు గర్వకారణంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మీతో పాటు మీ వ్యక్తిగత ప్రతిష్టతో పాటు మీ కుటుంబం యొక్క గౌరవ ప్రతిష్టలు కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే గుప్తంగా శుభకార్యాల కొరకు ధన సహకారం కానీ గుప్తంగా దానం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఏదైనా ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి మరి కుజుని యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి చేపట్టిన ప్రతి పని కూడా తొందరగా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. కన్యారాశి వారికి ఈ వారం ప్రారంభంలో ధన భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థాన సంచారం అన్నది ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా ఆర్థిక పరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాలు కానీ ఉన్నత స్థాయి నేమ్ అండ్ ఫేమ్ కలవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో వివాహ సంబంధించిన విషయాల్లో ఎక్కువగా చర్చించుకుంటారు. రాబోయే శుభకార్యం జరపవలసినటువంటి శుభకార్యం కోసం కావలసినటువంటి సౌకర్యాలు సమకూర్చుకునే అవకాశం ఉంది. ఏదైనా కుటుంబంలో ఎక్కువగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది,
ఎక్కువగా బంధువులు కూడా కుటుంబాన్ని మీ కుటుంబంలో సందర్శిస్తుంటారు ఆర్థిక పరంగా ఎంత ధనం వచ్చినప్పుడు కూడా వచ్చింది వచ్చినట్టే ఖర్చు అవడం జరుగుతూ ఉంటది బట్ ఏదైనా కుటుంబం యొక్క నియమంతం చాలా అనుకూలంగా ఉంటది మరి లగ్నాధిపతి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ రాహుతో కలియడం వల్ల మీ యొక్క వ్యక్తిగత ప్రయత్నాల్లో అనుకోకుండా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది అలాగే మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కి కొంత భంగం కలిగించే అవకాశం ఉంది మీరు రహస్యంగా దాచాలనుకున్న విషయాలు బయటపడి మీ యొక్క కుటుంబ విషయాలు గాని మీ యొక్క వ్యక్తి విషయాలు గాని అప్రతిష్ట పాలు కలిగించే విధంగా కొంతమంది మీ మీద రూమర్స్ గాని అపనిందలు గాని వేసే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించండి ఎటువంటి నిందలకు గాని అపవాదులకు గాని భయపడకుండా ధైర్యంగా సమస్యను ఎదుర్కొంటే మీ యొక్క సమస్య చిటికలో ఎగిరిపోయే అవకాశం ఉంది బట్ ఏదైనప్పుడు కూడా కొంత మనస్తాపం కలిగించే వార్తలు వినే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ వారంలో దశమ స్థానంలో కులుడు చాలా బలంగా దిగ్బలం పొంది ఉండడం వల్ల మీకు ప్రభుత్వ అధికారుల నుంచి గాని పోలీస్ డిపార్ట్మెంట్ వారి నుంచి గాని అన్నదమ్ముల నుంచి గాని అన్ని విధాల సహాయ సహకారాలు లభిస్తాయి మీరు కూడా వృత్తిలో చాలా స్ట్రిక్ట్ గా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అయితే అష్టమ దశమాధిపతుల యొక్క పరివర్తన చెందడం వల్ల వృత్తిలో కూడా అనుకోకుండా బ్లేమ్స్ నిందలు రావడం జరుగుతుంది ఇది కేవలం నిందలే కాబట్టి మీరేం భయపడక్కర్లేదు ధైర్యంగా మీ యొక్క వ్యక్తిగతం మీద మీ యొక్క నిజాయితీ మీద మీరు స్టాండ్ బై ఉండండి ఏమాత్రం మీరు ఎవరికి కూడా లొంగవలసిన పని లేదు ఏ విధంగా మీరు దాన్ని రిటర్న్ తీసుకోవాలని పని లేదు కాబట్టి చాలా ధైర్యంగా వ్యవహరించడం వల్ల మీ యొక్క నిజాయితీ 100% నిరూపించబడుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క పేరు ప్రతిష్టలు కూడా చక్కగా పెరిగే అవకాశం ఉంది ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి ఇక వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి సప్తమ స్థానంలో ఉండి సప్తమాధిపతి యొక్క గురువుతో సంచరించడం వల్ల అనుకోకుండా జీవిత భాగస్వామి నుంచి కొన్ని రోజుల పాటు ఎడబాటు రావడం కానీ లేదా మీరు వ్యక్తిగతంగా ఉద్యోగపరంగా వేరే ప్రాంతానికి వెళ్ళడం వల్ల కానీ భార్యాభర్తల మధ్య ఈ వారంలో కొద్దిపాటి ఎడబాటు వచ్చే అవకాశం ఉంది సో ఏదేమైనా ఈ రాశి వారికి ధన భాగ్యాధిపతి శుక్రుడు చాలా బలంగా ఉండడం వల్ల అటు ఆర్థిక పరంగాను వ్యక్తిగతంగాను చాలా అనుకూలంగా ఉంటుంది తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో ధన సప్తమాధిపతిగా అయినటువంటి కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడు అంటే సప్తమాధిపతి భాగ్యాధిపతి ఎక్స్చేంజ్ పొందారు ఇది ఒక విధంగా తులారాశి లేదా తులా లగ్నం యొక్క జీవిత భాగస్వామికి వారి యొక్క వృత్తి వ్యవహారాల్లో అభివృద్ధి రావడం అనుకోకుండా విదేశ ప్రయాణాలు కానీ దూర ప్రాంత ప్రయాణాలు కానీ వచ్చే అవకాశం ఉంది వారి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట కూడా పెరిగే అవకాశం ఉంది ఈ వార ప్రారంభంలో ఈ రాశి వారి యొక్క జీవిత భాగస్వామికి చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక లాభాధిపతిగా ఉన్నటువంటి రవి ఆరో స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా శత్రువులపై విజయాన్ని కోర్టు సమస్యల నుండి విముక్తిని కలిగే అవకాశం ఉంది అయితే కొన్ని సందర్భాల్లో దగ్గర బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగస్తులకైతే అధికారులతో విభేదాలు వచ్చే సూచనలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధిని చూసి ఓర్వలేని వ్యక్తులు మిమ్మల్ని డీగ్రేడ్ చేసే ఉద్దేశంతో మీ మీద కొన్ని నిందలు కానీ దుష్ప్రచారం కానీ చేసే అవకాశం ఉంది అందువలన చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ వారం అంతా కూడా శత్రువుల యొక్క ప్రభావం అలాగే ఈర్ష్యపడే వారి యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ వారంలో అయితే గురువు కూడా ఆరో స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు అనుకోకుండా విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు కూడా అజీర్ణపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కొంతవరకు అతిగా శ్రమ పడటం వల్ల స్వల్ప అనారోగ్యానికి కూడా గురయ్యే సూచనలు ఉన్నాయి ఈ వారం మరి ఈ తులా రాశి వారికి సో రాశి అందే లగ్నం అందే సంచరిస్తున్నటువంటి కేతు ప్రభావం వల్ల వచ్చిన అవకాశాలు మీరు సద్వినియోగపరచుకోకుండా ఏదో ఒక కారణంతో వచ్చిన అవకాశాన్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది ఎవరి మీద కూడా సరైన అభిప్రాయం కానీ సరైన నమ్మకం కానీ లేకపోవడం వల్ల మంచి వారిని మీకు అనుకూలంగా ఉన్నవాళ్ళని మీకు ఉపయోగపడదామనే వ్యక్తులను కూడా మీరు దూరం చేసుకొని
మోసగాలని మిమ్మల్ని మోసం చేసే వ్యక్తుల్ని మీరు నమ్మే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా వరకు ఏదైనా వ్యవహారం చేసే ముందు కానీ ఎవరితో అన్న అగ్రిమెంట్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ వారం మీకు శత్రువులు మిత్రులు గాను మిత్రులు శత్రువులు గాను ఉండే అవకాశం ఉంది కాబట్టి అగ్రిమెంట్ చేసుకునే విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించండి. మరి నటన రంగంలోనూ టీవీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకోకుండా మంచి అవకాశాలు వస్తాయి. రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభం స్త్రీల నుంచి అనుకూలత ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభం చాలా అనుకూలంతో ప్రారంభమవుతుంది. ముఖ్యంగా అత్యంత శుభగ్రహం అయినటువంటి శుక్ర భగవానుడు సప్తమ స్థానం నుంచి రాశిని వీక్షించడం అలాగే పంచమ స్థానం నుంచి గురు భగవానుడు కూడా రాశిని వీక్షించడం వల్ల ఒక విధంగా ఈ రాశి వారికి ఈ వారం అంతా అదృష్టకరంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వివాహ విషయంలో ప్రేమికులు ఒక అంగీకారానికి వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉన్నది. అలాగే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క ఇష్టమైనటువంటి వ్యక్తులతో మీ యొక్క పరిచయం తిరిగి ప్రారంభమవడం కానీ అలాగే గతంలో విడిపోయినటువంటి స్నేహితులు కానీ భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ మళ్ళా కలుసుకునే శుభచర్యలు ఈ వారంలో మీకు ప్రారంభమవడం అన్నది ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. మరీ ముఖ్యంగా రాశ్యాధిపతి లగ్నాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ ఆరవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానాధిపతి పరివర్తన చెందడం వల్ల అనూహ్యంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ భార్యాభర్తల విభేదాలు కానీ ఈ వారంలో ఒక కొలిక్కి రావడం జరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా మీకు మిత్రుడిగా ఉంటూ మీ యొక్క శత్రువులతో చేయగలిపి మీకు ప్రతికూలంగా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక వ్యక్తి ప్రస్తుతం మీకు మీ యొక్క ఎదురుదాడికి కానీ మీ యొక్క మంచితనానికో లేదంటే మీ యొక్క కోపానికో లేదంటే మీ యొక్క ధైర్యానికో చట్టానికో భయపడి తప్పుకునే అవకాశం ఉంది. ఈ విధంగా కొంతకాలంగా మీ వ్యక్తిగత విషయాల్లో ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక వ్యక్తి మీకు దూరంగా తప్పుకొని అతని నుంచి మీకు ఈ వారం పూర్తి విముక్తి కలిగించే అవకాశం కూడా ఈ వారంలో ఉంది. అయితే అనవసర ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఈ వారం మీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువగా శుభకార్యాల్లో కానీ స్నేహితుల యొక్క బర్త్డే పార్టీల్లో కానీ పాల్గొనడం వల్ల మీ యొక్క వ్యక్తిగత ప్రతిష్ట పెంపొంచుకోవడం కోసం పార్టీల రూపంలో ధనాన్ని కూడా వెచ్చించే అవకాశం ఉంది. సో ఏదేమైనా ఈ వృశ్చిక రాశి వారికి ఆరవ స్థానంలో ఉన్నటువంటి రాహు ఎంతటి శత్రువు అయినా సరే ఎంత పెద్ద శత్రువు అయినా సరే ఈ వారం మీదే విజయం సాధిస్తారు. ఎదుటివాడిని చూసి భయపడకుండా ధైర్యంగా ముందడుగు వేయడం వల్ల విజయం మీ వైపే వహిస్తుంది. ఇది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి వైద్యులకి న్యాయవాది వృత్తిలో ఉన్నవారికి కూడా చాలా వ్యక్తిగతంగా అనుకూలంగా ఉంది. మరీ ముఖ్యంగా దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి రవి పంచమ స్థానంతో గురువుతో కలిసి ఉండడం వల్ల మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే వృత్తిలో అదనంగా మీకు ప్రమోషన్ రావడం కానీ వృత్తిలో మీ బాధ్యతలు పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి అటు విద్యార్థులకు కానీ అటు ఉపాధ్యాయులకి లేదంటే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. ధనుసు రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా ధైర్యంగా చాలా అదృష్టపరంగా స్టార్ట్ అవబోతుంది. ఈ రాశిని పంచమాధిపతి అయినటువంటి కుజుడు వీక్షించడం అలాగే పంచమ సప్తమాధిపతి మధ్యలో పరివర్తనం ఇది ఒక విధంగా ఈ రాశి లేదా లగ్నంలో ఉన్నటువంటి ప్రేమికుల విషయంలో ప్రేమికుల మధ్య ఇతర వ్యక్తులు కలగజేసుకోవడం వల్ల వీరి యొక్క ప్రేమ విషయంలో అపార్థాలు అపోహలు వచ్చి టెంపరీగా దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ వార ప్రారంభంలో ఈ రాశి లేదా లగ్నంలో ఉన్నటువంటి ప్రేమికుల మధ్య అవరోధాలు అఘాధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి మీడియేటర్కి తావు ఇవ్వకుండా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇరువురు పరస్పరం చర్చించుకోవడం అన్నది ముఖ్యమైన సూచన. ఇక భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవి చతుర్థ స్థానంలో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి గురువుతో కలిసి ఉండడం వల్ల అంటే లగ్న భాగ్యాధిపతుల పరివర్తన
ఒక విధంగా లక్ష్మీ యోగం ఒక విధంగా రాజయోగం ఏర్పడింది కేంద్ర కోణాధిపతుల కలయిక ఒక లక్ష్మీ యోగం కూడా ఏర్పడడం వల్ల అటు ఆర్థిక విషయాల్లో గాని అటు ఉద్యోగ విషయాల్లో గాని చాలా అనుకూలంగా ఉంటుంది గృహంలో చాలా సందడిగా గొప్ప గొప్ప వ్యక్తులు మీ గృహాన్ని సంచరించడం లేదా మీరు పెద్దవారిని కలుసుకొని వారితో మీ అభివృద్ధి కొరకు కావాల్సినటువంటి సలహాలు సూచనలు స్వీకరించడం జరుగుతుంది గృహాన్ని ఆధునికంగా అలంకరించుకుంటారు ఒక దైవత్వం ఉట్టిపడే దేవాలయంలా మీ గృహం మారే అవకాశం ఉంది ఎక్కువగా పూజా కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు మీ గృహమందు జరిగే సూచనలు ఉంటాయి చాలా ఆనందంగా సంతోషంగా ఈ వారం అంతా గడుపుతారు మీ కుటుంబ యొక్క వ్యక్తిగత ప్రతిష్ట కూడా ఈ వారం పెరుగుతుంది అయితే చతుర్థ భావం రెండు పాపగ్రహాల మధ్య నలిగిపోవడం వల్ల అనుకోని ఖర్చులు కుటుంబంలో ఒకరికి అనారోగ్యం అనుకోకుండా వైద్యుల్ని సంప్రదించి రావడం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎంత అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఈ అనారోగ్య సమస్యలు మీ కుటుంబంలో ఒక వ్యక్తికి మిమ్మల్ని కొద్దిగా అసహనానికి అసంతృప్తికి కలగజేసే అవకాశం ఉంది ఇక ఆరో స్థానంలో శుక్రగ్రహ సంచారం అన్నది కొంతవరకు స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు మీకు వ్యతిరేకంగా ప్రవర్తించే సూచనలు కనబడుతున్నాయి అయితే మీరు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు కంపల్సరీగా సఫలీకృతం అవుతాయి అలాగే తండ్రి గారి దగ్గర నుంచి కానీ రాజకీయ నాయకుల దగ్గర నుంచి కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ పథకాల రూపంలో కానీ ఆర్థిక సహకారంలో కానీ మీకు ఈ వారం ప్రభుత్వం వారి ధనం సమకూరే అవకాశం ఉంది ఆర్థిక పరంగా ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా కుజుడు లగ్నాన్ని లేదా రాశిని వీక్షించడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి పోటీ పరీక్షల్లో లేదంటే శరీర దారుఢ్యానికి సంబంధించినటువంటి పరీక్షల్లో చాలా విజయవంతంగా ఉండే అవకాశం ఉంది క్రీడా రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు తప్పకుండా వచ్చే అవకాశం ఉంది సో ఏదేమైనా ఈ రాశి వారికి ఈ వారం అంతా కుజుని యొక్క అనుగ్రహం గురుగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల చేపట్టిన ప్రతి పని కూడా చాలా విజయవంతంగా సంపూర్ణం అయ్యే అవకాశాలు ఉన్నాయి మకర రాశి వారికి ఈ వార ప్రారంభంలో శుక్రుని యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది పంచమ దశమాధిపతి ఈ లగ్నం లేదా ఈ మకర రాశి వారికి యోగ కారకుడు శుక్రుడు ఐదవ స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా ఈ రాశి యందు ఉన్నటువంటి యువతీ యువకులకు ప్రేమ విషయంలో కానీ పెళ్లి విషయంలో కానీ ఒక అంగీకారానికి రావడం జరుగుతుంటుంది మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగు విధమైనటువంటి గుర్తింపు ఈ వారం లభించే అవకాశం చాలా అనుకూలంగా ఉంది ఒక విధంగా వృత్తి ఉద్యోగాల్లో మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి కానీ లేదా నూతన ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి కానీ శుక్రుని యొక్క అనుగ్రహంతో ఈ వారం మీకు చాలా అనుకూలంగా అభివృద్ధికరంగా ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ లేదంటే అబ్బాయిలకు కానీ చాలా బాగుంటుంది మరి రవి యొక్క సంచారం అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి మూడో స్థానంలో ఉండడం వల్ల అక్కడ గురుగ్రహంతో సంచరించడం వల్ల విద్యార్థులకి పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది మంచి గైడు లేదంటే మంచి ఉపాధ్యాయుడు లేదంటే ఒక మంచి మార్గదర్శకుడు మీకు లభించడం వల్ల మీ యొక్క జీవిత అభివృద్ధి కొరకు వారి యొక్క సలహాలు మీకు ఎంతగానో ఉపయోగిస్తాయి ముఖ్యంగా స్నేహితుల యొక్క అనుకూలత మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగంలో కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి స్నేహితులు మీకు అన్ని విధాలా సహకరించే అవకాశం ఉంటుంది ఈ వారం అంతా కూడా మీరు ఎక్కువగా పెద్దవాళ్ళతో పరిచయాలు అలాగే ఎక్కువగా క్రీడా విషయాల్లో కానీ రాజకీయ విషయాల్లో కానీ ఎక్కువగా చర్చించుకోవడం పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది మరి నాలుగవ స్థానంలో ఉన్నటువంటి బుధుడు ఒక విధంగా చెప్పాలంటే భాగ్యాధిపతి నాలుగవ స్థానంలో సంచరించినప్పుడు పెద్దవారి ద్వారా గురువుల ద్వారా తండ్రి గారి ద్వారా మీకు పూర్తిగా సహకారం లభిస్తుంది కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు అయితే చతుర్థ స్థానంలో రాహు ప్లస్ బుధుడు సంచారం వల్ల వైజ్ఞానిక రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే టీవీ సినిమా లేదా కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు నూతన టెక్నాలజీని మీ యొక్క గృహ వినియోగంలో కానీ
అలాగే ఉద్యోగ విషయాల్లో కానీ మరి కొత్త టెక్నాలజీ ఉపయోగించే అవకాశం ఉంది అలాగే కొత్త విషయాలు కూడా కనిపెట్టే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు ఈ రాశివారు అలాగే 4 6 స్థానాలుగా ఉన్నటువంటి బుధుడు ప్లస్ కుజుడు యొక్క ఎక్స్చేంజ్ కొంతవరకు స్థిరాస్తుల విషయంలో అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది అయితే కుజుడు 6 స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే కోర్టు విషయాల్లో గాని పోలీస్ స్టేషన్ విషయాల్లో గాని అలాగే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి గొడవల్లో గాని సంపూర్ణంగా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది కుంభ రాశి లేదా కుంభ లగ్నం వారికి ఈ వారం ధనయోగాలు చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది వారం ప్రారంభంలోనే మరి ధన స్థానంలో రవి ప్లస్ గురు ఈ రెండు గ్రహాలు కలిసి ఉండడం వల్ల అటు సంతానం ద్వారా గాని అటు తండ్రి గారి ద్వారా గాని ప్రభుత్వం వల్ల గాని మీకు ఆర్థిక పరమైన సహకారాలు అందుతూ ఉంటాయి చాలా కాలంగా మీరు ఇతరులకు ఇచ్చిన ధనం గాని లేదంటే ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీలో గాని చిట్ ఫండ్ లో గాని ఇన్వెస్ట్ చేసినటువంటి ధనం అధిక మొత్తంలో తిరిగి ఈ వారం మీ చేతికి అందే అవకాశం ఉంది అలాగే త్వరలో మీ కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యం కోసం చర్చించడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి మీకు శుక్రుడు కూడా ఈ వారం చతుర్థ స్థానంలో సంచరించడం ఒక విధంగా ఒక మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడడం వల్ల గృహం కొనుక్కునే ప్రయత్నం గాని గృహ నిర్మాణం చేసుకునే ప్రయత్నం గాని మరి చేపట్టినచో కంప్లీట్ గా జరిగే అవకాశం ఉంది అలాగే వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకు గాని అబ్బాయిలకు గాని వివాహ ప్రయత్నాలు కూడా ప్రయత్నం చేయడం వల్ల సఫలీకృతమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మరి కుంభ రాశి వారు మరి గృహ నిర్మాణం కొరకు గాని గృహాన్ని కొనుక్కునే విషయం గాని ఎక్కువగా ప్రయత్నం చేయడం వల్ల ఈ వారం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ధనాన్ని ఎక్కువగా ఈ రాశి వారు ఇతరులకి సహకరిద్దామా లేదంటే ఎవరికన్నా అప్పు ఇద్దామా లేదంటే ఎందులో అన్న ఇన్వెస్ట్ చేద్దామనే ఆలోచనలో ఉంటారు కాబట్టి ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి శని ప్రభావం వల్ల ఎటువంటి ప్రయోగాలు చేయడం కానీ ఎవరికి రుణం ఇవ్వడం కానీ ఎందులో కూడా పెట్టుబడి పెట్టడం కానీ చేయకుండా కేవలం భూమి మీద కానీ స్థిరాస్తి మీద కానీ పెట్టుబడి పెట్టుకోవడం వల్ల మాత్రమే మీకు అది అనుకూలంగా ఉంటుంది కాబట్టి తగినంత ధనం లేకపోయినా సరే మీరు ఈ వారం ఒక గృహం కొనుక్కునే ప్రయత్నం కానీ లేదా ఒక స్థలం కొనుక్కునే ప్రయత్నం చేయడం వల్ల ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి గురువు మీ మాటని నమ్మి మీ యొక్క టాలెంట్ని నమ్మి మీకు సులభంగా రుణం లభించే అవకాశం ఉంది అలాగే ఇది ఉపాధ్యాయులకి విద్యార్థులకి న్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశం కాబట్టి ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం చేస్తే ఈ వారం మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మరి కుజుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల లగ్నం అందే శని సంచారం వల్ల అంటే స్పెక్యులేషన్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు అంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారు కానీ షేర్ మార్కెట్ జోదం పందాలు అటువంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వారం వాటి జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది దానివల్ల చాలా ధనాన్ని అలాగే నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు జోదం పందెం మొదలు వ్యసనాల్లో ఉన్నవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ వారం అంతా కూడా ఇక తృతీయ పంచమాధిపతిగా ఉన్నటువంటి ఎక్స్చేంజ్ రాహు వల్ల దగ్గర మిత్రులతో గాని అన్నదమ్ములతో గాని విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఇతరుల యొక్క ప్రమేయం వల్ల మీ స్నేహం పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి మరి ఏ విధంగా కూడా అన్నదమ్ములు గాని స్నేహితులు గాని ఇతరుల మాటలు నమ్మి ఒకరికొకరు నిందించుకోకుండా పరస్పరం అర్థం చేసుకొని ఏదైనా సమస్య ఉంటే ఇద్దరు కలిసి పరిష్కరించుకుంటే జీవితం చాలా సౌఖ్యంగా ఆనందంగా ఉంటుందని ఆశిస్తూ మీనరాశి వారికి ఈ వార ప్రారంభం చాలా విజయవంతంగా చాలా సక్సెస్ఫుల్ గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఎటువంటి కఠిన సమస్య అయినా మీ యొక్క సమయ స్ఫూర్తితో ఆలోచనతో మంచితనంతో విజయవంతంగా దాన్ని పూర్తి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎటువంటి శత్రువైనా మీకు మిత్రుడిగా మారి మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఈ వారంలో ఉన్నాయి ముఖ్యంగా ఖర్చులు చాలా విపరీతంగా పెరగడం వల్ల దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన పూర్తిగా ఈ వారం అంతా ఉంది అలాగే రాశి అందే గురుగ్రహం రవిగ్రహం సంచరించడం వల్ల కుటుంబం యొక్క ప్రతిష్ట కొరకు లేదా మీ యొక్క వ్యక్తిగత ఇంప్రూవ్మెంట్ కొరకు కానీ మీ యొక్క పేరు ప్రతిష్టలు కానీ అనవసర వ్యయం ఎక్కువగా చేయడం
ఆడంబరంగా దానాలు చేయడం గాని ఎవరికన్నా మరి బహుమతి రూపంలో గాని డొనేషన్ రూపంలో గాని ఇవ్వడం జరుగుతూ ఉంటది. అది ఎంతవరకు మీరు చేయగలరో అంతవరకు చేయండి తప్ప మీ యొక్క పరిస్థితిని ఆలోచించుకొని మీ అర్హతను మించి మీ స్థాయికి మించి మీరు చేస్తున్నటువంటి దానం గాని డొనేషన్ గాని కాకుండా సాధ్యమైనంత వరకు ఎంత ఇవ్వగలరో అంత మాత్రమే ఇవ్వండి. దానివల్ల మీకు వచ్చిన పుణ్యం ఎలాగే ఇస్తుంది కానీ తర్వాత తర్వాత మీరు ఇబ్బందులు పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో మాత్రం ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి చతుర్థ స్థానం అన్నది చాలా వరకు మీకు అనుకూలంగా ఉంది. భాగ్యాధిపతి అక్కడ సంచరించడం వల్ల మీ యొక్క భూములు స్థిరాస్తుల విషయంలో కొంత విలువ పెరగడం, అలాగే మీకు పెద్దవారి ద్వారా రావాల్సినటువంటి స్థిరాస్తి మీకు లభించడం కానీ లేదంటే మీ పేరున వాళ్ళు మీకు కొంత ఆస్తి ఇవ్వడం కానీ లేదంటే మీరు కొంతవరకు ఈ వారంలో గృహ నిర్మాణం కొరకు కానీ ఏదైనా ఖాళీ స్థలం కొనుక్కునే ప్రయత్నం కానీ కొత్త ఇల్లు కొనుక్కునే ప్రయత్నం కానీ చేస్తే అది చాలా వరకు కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంత మీ దగ్గర ఉన్నటువంటి ధనంతో కొంత రుణం చేసైనా సరే ఈ వారం గృహాన్ని కొనుక్కునే ప్రయత్నం చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతుంది. అలాగే శుక్రుడు మూడో స్థానంలో సంచరించినప్పుడు మరి వాహనం మీద కానీ గృహం మీద కానీ గృహ అలంకరణ కొరకు కానీ ఎక్కువగా ధనాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే మీకు చేదోడు వాదోడుగా మీ యొక్క స్నేహితులు అన్ని విధాలా కూడా ఈ వారం సహకరిస్తారు. స్త్రీల యొక్క సహకారం సంపూర్ణంగా ఈ వారం అంతా కూడా మీ పైన ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా గృహం కొనుక్కునే ప్రయత్నం ఒకటి చేయండి, అది కంపల్సరీగా బాగుంటుంది. కానీ కుటుంబ విషయాల్లో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క నిర్ణయం లేకుండానే మీ యొక్క అభిప్రాయం తెలియకుండానే కుటుంబంలో కొన్ని విషయాలు జరిగిపోతుంటాయి. కొన్ని నిర్ణయాలు మీ వ్యతిరేకంగా మీ కుటుంబంలో తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు సహనంగా వ్యవహరించడం అనేది మంచిది. అలాగే ధన చతుర్థాధిపతి వల్ల ఎక్స్చేంజ్ ఉండడం వలన కొంతమంది కుటుంబ సభ్యులు మధ్య విభేదాలు వచ్చి కొంతమంది కుటుంబం నుంచి వేరయ్యే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. అది కొంతవరకు ఉమ్మడి కుటుంబాల విషయాల్లో ఎక్కువ కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరో ఒకరు ప్రమేయం వల్ల ఇదంటే ఇతరులు కలగ చేసుకోవడం వల్ల కుటుంబం స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. చాలా వరకు మీరు మౌనంగా ఉండడమే ఈ విషయంలో శ్రేయస్కరం తప్ప ఏ విధంగా కూడా దాన్ని పెంచుకున్నా కూడా చివరికి మీరు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క గౌరవాన్ని మీరు కాపాడుకుంటూ మీ యొక్క ధర్మాన్ని మీరు నిర్వహిస్తుంటూ ఈ వారం అంతా కూడా చాలా మౌనంగా ఉండడమే శ్రేయస్కరం. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. సాధారణంగా గోచార ఫలితాలు అన్నవి జాతకునికి ఏదో వాళ్ళు స్థితిని బట్టి ఒక 20% 30% తప్ప అంతకుమించి జాతకునికి రావాల్సినటువంటి ఫలితాలన్నీ కూడా జాతకుని యొక్క అంటే జాతకుడు పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ జాతకం పైనే, అలాగే అతనికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను బట్టే ఎక్కువ శాతం అంటే ఒక 60% జాతకం దాని మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా జాతక ప్రకారం జీవితంలో జరగబోయే విశేషాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరిగా వారు పుట్టినటువంటి తారీఖు, సమయం, అలాగే ఏ ప్రాంతంలో జన్మించారు ఈ విషయాలు కరెక్ట్గా ఉండడం వల్ల మీ యొక్క వివరాలను బట్టి మీరు పుట్టిన సమయాన్ని బట్టి మీ యొక్క జన్మ జాతకం తయారు చేయడం జరుగుతుంది. ఆ జన్మ జాతకం ప్రకారం గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి, అలాగే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ లగ్నం, ఈ జన్మ లగ్నం యొక్క ప్రాముఖ్యత జాతకం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. లగ్నం అన్నది ప్రతి 2 గంటలకి లగ్నం మారుతూ ఉంటుంది. ఇంచుమించుగా ప్రతి 15 నిమిషాలకి కూడా నవాంశ లగ్నం అని మారుతుంటుంది. సో ఏదైనప్పుడు కూడా ఈ జాతక చక్రంలో ఉన్నటువంటి భావాల మీద జాతకుడి యొక్క జీవన విధానం స్థితి ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి లగ్నం ఎంత బలంగా ఉంటే జాతకుడు జీవితంలో అంత ఆరోగ్యంగా అంత అభివృద్ధికరంగా చెందుతూ ఉంటాడు. అలాగే సప్తమ భావాన్ని బట్టి జాతకుడి యొక్క వివాహ జీవితం, వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అసలు జాతకుడి వివాహం నిలబడుతుందా
లేదంటే జాతకుడు ఎన్ని పెళ్లిళ్ళు జరుగుతాయి, లేదంటే వివాహం యొక్క లాంగ్విటీ అంటే పెళ్ళైన తర్వాత ఒక 40 సంవత్సరాలు ఉంటారా, 50 సంవత్సరాలు ఉంటారా, కేవలం 10 సంవత్సరాలే ఉంటారా అన్న విషయాన్ని కూడా సప్తమ స్థానం బట్టి, ముఖ్యంగా కర్మస్థానం అంటే దశమ స్థానం బట్టి జాతకుడు ఏ వృత్తి చేస్తాడు, వృత్తిలో ఏ విధంగా పైకి రావడం జరుగుతుంది, అతను వ్యాపారం చేస్తాడా లేదంటే ఉద్యోగమే కలిసి వస్తుందా, లేదా ఎన్ని రకాల ఉద్యోగాలు చేస్తారు, జీవితంలో ఏ విధంగా నష్టపోతాడు అన్నది కర్మస్థానం అంటే దశమ స్థానం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే 4వ స్థానం అన్నది ఏంటంటే సుఖస్థానం అన్నమాట. జీవితంలో ఎంత సౌకర్యాలు ఉన్నా ఎంత ధనం సంపాదించినా 4వ స్థానం అన్నది సుఖస్థానం అనుకూలంగా లేకపోతే జాతకుడు సంపాదించింది ఇతరులు అనుభవిస్తుంటాడు, ఇతను కొన్న ఆస్తులు కానీ వాహనాలు కానీ ఇతరులు వాడుతూ ఉంటారు. సో అందువలన చతుర్థ స్థానం బాగోవడం వల్ల జాతకంలో మరి జాతకుడు సుఖపడే యోగం ఉంటుంది. ఇక ముఖ్యంగా మరి జన్మ జాతకం అంటే అసలు జాతకుడిది ధన జాతకమా లేకపోతే రుణ జాతకమా అన్న విషయం కూడా జాతకం పైన ఆధారపడి ఉంటుంది. ధనస్థానం ఎంత గొప్పగా ఉంటే జాతకుడు ధనాన్ని అంతగా సంపాదించి దాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే లాభస్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటే అన్ని సోర్స్ ద్వారా అన్ని మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది. సరే ధనస్థానం లాభస్థానం అనేది ఒక బ్యాలెన్స్ షీట్ లాంటిది అయితే ముఖ్యంగా మరి వ్యయస్థానం కూడా చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. మరి వ్యయస్థానం అనుకూలంగా లేనప్పుడు జాతకుడు సంపాదించిందంతా వ్యసనాలకో జోదానికో లేదంటే అనవసర ఖర్చులకో జాతకం ధనాన్ని వ్యర్థంగా పాడు చేసి చివరికి రుణగ్రస్తుడిగా కూడా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఏదేమైనా వ్యక్తిగత జాతకం తెలుసుకొని దాని అప్పుడు జరుగుతున్నటువంటి దశను బట్టి వారి యొక్క గ్రహాల స్థితిని బట్టి జాతకుడు పరిహారం చేయించుకున్నా లేదంటే ఒక ఉంగరం ధరించాలనుకున్నా లేదా ఒక రుద్రాక్ష ధరించి జీవితాన్ని మార్పు చెందాలన్నా జాతకుడు యొక్క జన్మ జాతకమే ఇంపార్టెంట్ విషయం. కాబట్టి మీకు పూర్తిగా తెలుసుకోవాలంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి జ్యోతిష్కుని పూర్తి నమ్మకంతో మీరు సంప్రదించడం వల్ల మీకు కావలసినటువంటి ఫలితాలు ఆ జ్యోతిష్కుడు తెలియపరచడం, అతను చెప్పిన పరిహారాలు నమ్మకంతో పాటించడం వల్ల మీ జీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దుకొని ఒక మార్గంలో పెట్టుకోవచ్చు. ఏదైనా ఈ రోజుల్లో ఎవరి జాతకంలో ప్రాబ్లం ఉంటే వారే పరిహారాలు చేసుకోవాలి తప్ప ఇతరుల మీద ఆధారపడి ఇతరులతో పరిహారాలు చేయించుకోవడం వల్ల కానీ లేదా వేరే విధంగా వేరే వాళ్ళతో చేయించడం వల్ల ఏమి ఉపయోగం ఉండదు. ఎవరికి వారు సొంతంగానే కొద్దిపాటి రెమెడీ అయినా చేసుకోవడం వల్ల కానీ పుణ్య కార్యక్రమాలు అంటే దాన ధర్మాల వల్ల కానీ రత్నధారణ వల్ల కానీ జాతకాన్ని సుఖమయం చేసుకోవచ్చు. స్వస్తి.